విద్యాభివృద్ధిలో మనకు మనమే సాటి అన్నారు ముఖ్యమంత్రి కేసీఆర్ గురుకుల విద్య మెడికల్ విద్యలో దేశంలోనే మనకు పోటీ వచ్చేవారే లేరన్నారు కేంద్ర ప్రభుత్వం సహకరించకపోయినా ముప్పై మూడు జిల్లాల ముప్పై మూడు మెడికల్ కాలేజీలు నిర్మించుకుంటున్నామని సీఎం కేసీఆర్ తెలిపారు అటు అన్ని వర్గాల పిల్లలకు మంచి విద్య అందేలా వెయ్యి గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేసుకున్నామన్నారు జిల్లాల విభజనతో రాష్ట్రంలోని మారుమూల ప్రాంతాలకు అభివృద్ధి సంక్షేమ పథకాల ఫలాలు అందాయన్నారు గురుకుల విద్యలో మనకు మనమే సాటి ఇండియాలో మనకు పోటీ కానీ సాటి కానీ ఎవరు లేరు ఈరోజు ఒక వెయ్యి పైచిలకు గురుకుల విద్యాలయాలు కళాశాలలు పాఠశాలలు అన్ని వర్గాల కోసం స్థాపించుకున్నాం అద్భుతమైన ఫలితాలు కూడా అక్కడి నుంచి వస్తూ ఉన్నాయి అదేవిధంగా తెలంగాణలో ఎవరు ఊహించనటువంటి ఎవరు కలగనటువంటి రీతిలో ముప్పై మూడు జిల్లాలకు ముప్పై మూడు మెడికల్ కళాశాలలు కేంద్ర ప్రభుత్వం మనకు సహకరించకపోయినా మనం ఏర్పాటు చేసుకుంటా ఉన్నాం ఇప్పుడే మంత్రి హరీష్ రావు గారు నా చేత ఫౌండేషన్ వేయించారు జగిత్యాల మెడికల్ కాలేజీకి నూట ఎనిమిది కోట్ల రూపాయలతోని నిర్మించబోయేటువంటి ఆ కళాశాల వైద్యశాల భవనాలకు నేను ఇప్పుడే శంకుస్థాపన చేసి వస్తూ ఉన్నాను అనేక జిల్లాలు ఏర్పడటం పాత మంత్రిని చూసుకుంటే ఒక రెవెన్యూ డివిజన్గా అప్పుడు ఆశ్చర్యకరంగా చూసేవాళ్ళందరూ కూడా ఇలా మురుగు కావచ్చు భూపాలపల్లి కావచ్చు ఒకటే అసెంబ్లీ నియోజకవర్గం కానీ జిల్లాగా ఏర్పాటు చేసుకున్నాం నేను ఒకటే మాడ మీకు మనవి చేస్తూ ఉన్నాను ఒకటే నియోజకవర్గం ఏంది జిల్లా ఏంది అని కొంతమందికి ఆచార్యం కూడా కలుగుతాయి ఇట్లాంటి నిర్ణయాలు ఏదో మామూలుగా తమాషాగా తీసుకున్నటువంటి నిర్ణయాలు కావు ఛత్తీస్గఢ్లో ఒక ఆయన మాజీ చీఫ్ సెక్రటరీ గారు ఉన్నారు ఆ ఛత్తీస్గఢ్ రాష్ట్రం ఏర్పడ్డప్పుడు ఆయన చీఫ్ సెక్రటరీగా పనిచేస్తూ రిటైర్ అయితే అక్కడ ఏ పార్టీ ప్రభుత్వం వచ్చినా ఆయన మీద ఉండే గౌరవంతో ఆయన ప్రభుత్వ ప్రధాన సలహాదారుగా పెట్టుకున్నారు మన దగ్గర మన మాజీ చీఫ్ సెక్రటరీ రాజీవ్ శర్మ గారు కూడా మన సలహాదారుగా ఉన్నారు అట్లాగే ఆయన కూడా ఉన్నారు అక్కడ వాళ్ళ జిల్లాలు విభజన చేశారు బస్తర్ అనే ఒక జిల్లా ఒక ప్రతీతి ఉండేది భారతదేశంలో కేరళ రాష్ట్రం కంటే కూడా ఒకే ఒక బస్తర్ జిల్లా చాలా పెద్దగా ఉందని అట్లాంటి దాన్ని ఒక ఆరేడు జిల్లాల కింద విభజన చేశారు అటవీ ప్రాంతం మన భూపాలపల్లి మన ములుగులాగానే ఉంటుంది నేను వారికి ఫోన్ చేసి అడు ఇట్లా డిమాండ్ ఉందండి ఒకటే అసెంబ్లీ నియోజకవర్గం ఉంది కానీ విస్తృతి బాగుంది భౌగోళిక విస్తృతి ఏం చేయాలి సార్ ఒక నిమిషం కూడా ఆలోచించకండి దయచేసి చెయ్యండి అట్లాంటి మారుమూల ప్రాంతానికి అడ్మినిస్ట్రేషన్ పరిపాలన యొక్క వెలుగులు ఆ వెలుతురు ప్రసరిస్తేనే అక్కడ వెలుతురు వస్తుంది మీరు ఆశించిన స్థాయిలో ప్రగతి సాధ్యమవుతుంది కాబట్టి వితౌట్ ఎనీ హెజిటేషన్ ప్లీజ్ అని ఆయన చెప్తే ఒక నియోజకవర్గం ఉన్నప్పటికీ కూడా భౌగోళికంగా దాని విస్తృతి చాలా పెద్దగా ఉంది కాబట్టి ఇంటర్ ఇంటర్స్టేట్ బార్డర్ ఉంది కాబట్టి గోదావరి ప్రాణహిత నదుల యొక్క సంఘము అక్కడ పరిస్థితి పరిస్థితుంది కాబట్టి వాటి అన్నిటి నేపథ్యంలో మనం నిర్ణయం తీసుకున్నాం